మత్తికొండలో కర్ఫ్యూ ఆంక్షల అమలును కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫఖీరప్ప పరిశీలించారు. కర్నూలును కఠినంగా అమలు చేయాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ప్రస్తుతం తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్నాము. సో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుముఖపడినాయి. సో ఈ రోజుకే ఓన్లీ 282 కేసెస్ నమోదైంది. సో పాజిటివిటీ రేటు దాదాపు 10% ఉంది. సో ఇంకా పాజిటివిటీ రేటు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నెల 10వ తేదీ వరకు ఏమో లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిందో పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ సిబ్బంది అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్స్లో అర్బన్ ఏరియాలో తగ్గుముఖపడుతూ పల్లెటూరులో గ్రామీణ ప్రాంతంలో కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నట్టు మాకున్న సమాచారం మేరకు అక్కడ కూడా లాక్డౌన్ విశిష్టంగా అమలు చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ అని పకడ్బందీగా చేసి వెంటనే పాజిటివ్ వచ్చిన సిబ్బందిని క్వారంటైన్ సెంటర్స్ కానీ లేదంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తప్పలేదు. మళ్ళీ ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా పకడ్బందీగా కంటైన్మెంట్ మెజర్స్ని ఏర్పాటు చేయమని పోలీస్ సిబ్బంది ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. టోటల్ ఎంతవరకు లాక్డౌన్ మూమెంట్లో బయటకు వచ్చిన వెహికల్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి? ఫైన్ చేశారు సార్? మనకి ఇవరకు జిల్లా వరకు రోజు వరకు దాదాపు ఒక 150 నుంచి 200 వరకు కేసులు నమోదు చేస్తున్నాము. బండి సీజ్ అయితే దాదాపు 1000 బండి వరకు రోజుకి అవరేజ్గా 1000 బండిని సీజ్ చేస్తున్నాము. లాక్డౌన్ అయిన తర్వాతనే బండిలన్నీ రిలీజ్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నో ఎక్కడ కూడా బండి రిలీజ్ చేసే ప్రక్రియ మొదలు పెట్టట్లేదు. అలాగే మాస్క్ లేని వాళ్ళకి 100 రూపాయల చొప్పున ఈ చలాన్ ద్వారా ఫైన్ వేస్తున్నాము. అది రోజుకి ఒక 3500 నుంచి 4000 వరకు రోజు ఈ చలాన్ ద్వారా ఫైన్ వేస్తున్నాము. సో ముఖ్యంగా బండి సీజ్ చేయడము, 188 ఐపీసీ కింద కేసు, తర్వాత మాస్క్ లేకుండా తిరిగే వాళ్ళ మీద ఈ చలాన్ ద్వారా కేసు కూడా నమోదు చేస్తున్నాము. గోవా కర్ణాటక మధ్యం విచ్చలవిడిగా వచ్చింది. మద్యం ఖచ్చితంగా దాని మీద కూడా నిఘా పెట్టాలి. కర్ణాటక నుంచి పొరుగు రాష్ట్రం నుంచి ముఖ్యంగా ఈ ఏరియాకి వచ్చేసరికి కర్ణాటక రాష్ట్రం నుంచి తక్కువ ధరానికి మద్యం తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరని కంపెనీలతో చాలా వరకు కంప్లైంట్లు వచ్చినాయి. సో దానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మా జిల్లా వ్యాప్తంగా ఏమో పకడ్బందీగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా నిఘా పెంచమని జరిగింది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 5 మొబైల్ చెక్పోస్టులు ఏర్పాటు చేశాము. ఇది కాకుండా అంతరాష్ట్ర సరిహద్దులు 7 చెక్పోస్టులు, అదనపంగా కూడా ఇంకా 3 చెక్పోస్ట్ పెట్టే యోచనలో ఉన్నాం. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈ పత్తికొండ ఏరియా మీద విశేషంగా నిఘా పెట్టి గోవాను రాష్ట్రానికి కింద ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి మనకి ఎక్కువ మద్యము టెట్రా ప్యాకెట్స్ కూడా ఎక్కువ మద్యం వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉన్న సమాచారం మరియు సీజర్ పట్టి చూస్తే కర్ణాటక రాష్ట్రం నుంచి ఎక్కువ మద్యం మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ఏ రూట్లో వస్తున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, వారి మీద నిఘా పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం.